నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందజేసే దిశగా బడిబడిగా అడుగులు వేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 45.72 మీటర్లు ఉంటుందని తెలియజేశారు. టాప్ ఆఫ్ మెయిన్ డ్యామ్ లెవెల్ 55 మీటర్లు ఉంటుందని సీఎం జగన్ అన్నారు. డ్యామ్తో పాటు అదే వేగంతో పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరం పర్యటనలో భాగంగా తొలుత ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం జగన్ పరిశీలించారు. హెలీప్యాడ్లో దిగిన తర్వాత స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం కాఫర్ డ్యాం వద్దకు చేరుకుని కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్ పరిశీలించారు. సీఎం వెంట మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు, అధికారులు ఉన్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించేలా పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాహతులకు న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. మే నెలాఖరు నాటికి స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. తొలుత హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు హెలీప్యాడ్ వద్ద మంత్రులు ఆళ్ల నాని, తానేటి వంత, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ మార్గాన్ భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, గోదావరి జిల్లాల కలెక్టర్లు రేవు ముచ్చాలరాజు, మురళీధర్ రెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాకవర్ ప్రసాద్, పుష్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, ముద్దునూరి ప్రసాద్ రాజు తదితరులు స్వాగతం పలికారు. పోలవరం పనుల పురోగతిపై సమీక్షించిన సీఎం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రైతు ఉద్యమానికి మద్దతుగా రిలయన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలని వామపక్షాల నేతలు పిలుపు ఇచ్చారు. ఢిల్లీలో రైతులు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటానికి మద్దతుగా సోమవారం రాజమహేంద్రవరం రిలయన్స్ స్టోర్ ఎదుట ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లా రామారావు, సిపిఎంఎల్ నాయకులు ఏవి రమణ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి ఆందోళన ఉద్దేశించి మాట్లాడారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతున్న మోడీ విధానాలను నిరసించారు. నిత్యావసర సరుకుల చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వినియోగదారును ఇష్టానుసారంగా దోచుకునేందుకు కార్పొరేట్ సంస్థలకు అవకాశం ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. రైతుకు గిట్టుబాటు ధర లేకుండా అన్నదాతను దోపిడీ చేసే అవకాశాన్ని ఇవ్వడాన్ని వెనక్కి తీసుకోవాలని, 3 నెలల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న దేశభక్తియుత పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని రిలయన్స్ స్టోర్ సిబ్బందికి, వినియోగదారులకు బయటకు పిలిచి విజ్ఞప్తి చేశారు. స్థానిక వ్యాపారస్తుల వద్ద సరుకులు కొనుగోలు చేయాలని, తద్వారా వచ్చే పన్నుల ఆదాయం స్థానిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలియజేశారు. నాయకుల పిలుపు మేరకు ప్రజలు బయటకు వచ్చి రైతులకు అండగా నిలబడతామని నినాదాల ద్వారా మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జోజి, ఐద్వా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు తులసి, బి పవన్, పి వెంకటేశ్వరరావు, బస్కట్ సోమేశ్వరరావు, తాతారావు, ప్రకాష్, రాజా, అశోక్, అప్పారావు, సాగర్, జనార్దన్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళు అమ్ముకునే లేసుకు సంబంధించినటువంటి బంగాళ దంపలు టమాటాలో పండిస్తున్నారు అక్కడ ఆహార ధాన్యాలు ఎవరికి దొరకట్లేదు ఇవాళ లేసులే జరుగుతూ ఉన్నాయి రేపు పొద్దున తిండి మానేసి లేసులతోనే బతికే పరిస్థితి రాబోతుంది అప్పుడు మనకి తినటానికి తిండి కూడా మిగిలే అవకాశం ఉండదు అందుకోసమే నరేంద్ర మోడీ విధానాలని రైతాంగం వ్యతిరేకిస్తూ ఉన్నారు వీళ్ళ ఉత్పత్తులను బహిష్కరించి ప్రజల సంక్షేమం కొరకు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పోరాడతాయని చెప్పేసి రైతులకు అండగా ఉండాలని చెప్పేసి ప్రధానికానికి ఉద్యమం చేయడానికి బద్దతిస్తూ ఈ రోజు రిలయన్స్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తామని క్రీడల వల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి కలిగి ఉండటం వల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు స్థానిక ఎస్కేబిటీ డిగ్రీ కాలేజీలోని గ్రౌండ్లో జిల్లా థాయ్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వాహకులు మరుకుర్తి దుర్గాయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ సబ్ జూనియర్ సీనియర్స్ విభాగాల్లో జిల్లా స్థాయి థాయ్ బాక్సింగ్ సెలక్షన్ ఛాంపియన్షిప్ 2020 ముగింపు కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ క్రీడ అయిన థాయ్ బాక్సింగ్ పోటీలు క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపాయని తెలిపారు జిల్లాలోని 16 మండలాల నుండి సుమారు 95 మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గాయత్రి సంతోషి పంతం కొండలరావ్ నందపు శ్రీనివాస్ మేడపాటి శర్మారెడ్డి దాస వెంకట్రావు మరుకుర్తి రవి యాదవ్ నక్కెళ్ల బాబురావు మారుతి నాగేశ్వరరావు బొంతా శ్రీహరి కోడి ప్రవీణ్ కుమార్ బీవీ స్వామి కాటన్ రజనీకాంత్ ఇతర నిర్వాహకులు మర్రి పుష్పరాజ్ మద్దుల భవానీ శంకర్ రిఫరీ తదితరులు పాల్గొన్నారు ఆడబిడ్డనండి ఇక్కడే పుట్టాను రాజమండ్రిలోనే పెరిగానని చెప్పి చెప్తా ఉన్నా చాలా సంతోషం రాజమండ్రి నుంచి చక్కటి ఒక రాష్ట్ర స్థాయి పదవిని అధిరోహించడం అనేటువంటిది రాజమండ్రి ప్రజలందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు కార్తీక మాసం సందర్భంగా గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా గోదావరి గట్టున గల ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో ధన్వంతరి సహిత అతిరుద్ర మహాయాగం మహారుద్రహారతి కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ మాజీ చైర్మన్ పొలసానపల్లి హనుమంతరావు కొల్లివల్ సహారిక ఎన్నమూరి ప్రదీప్ ఆలయ అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ శిష్య బృందం ఆలయ సిబ్బంది భక్త బృందం తదితరులు పాల్గొన్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తులు కూడా అతి భారీగా కూడా ఈ యొక్క దేవాలయానికి దర్శనార్థం స్వామివారి యొక్క దర్శనార్థం వచ్చారు అలాగే ఈవేళ ఈ 30 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
अलागे गोदावरी गट्टन गल उमा कोटलिंगेश्वर स्वामी आलयंलो कार्तीक अमावास्य संदर्भंगा उमा कोटलिंगेश्वर क्षेत्र पुरोहित समाख्य आध्वर्यान अन्नदान निर्वहिंचारु पंतम सत्यनारायण चारिटबल ट्रस्ट व्यवस्थापकुलु पंतम कोंडलराव माजी कॉर्पोरेटर नंडूर वेंकटरमण केबल ऑपरेटर गार्लपाट सूर्यनारायण मुख्य अतिथुलुगा विचेशारु कोलगंटि सुब्बय्य कोल्लूरु सत्यनारायण उमा कोटलिंगेश्वर क्षेत्र पुरोहित समाख्य सभ्युलु पाल्गोन्नारु విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 53వ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా నక్కా చెట్టిబాబు హాజరయ్యారు. బ్రహ్మశ్రీ మండపాక భవానీ శంకర్ సుజాత దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా అంపోజి వెంకటరమణమూర్తి వరలక్ష్మి దంపతులు విచ్చేశారు. అధ్యక్షులు ఉత్సవ కమిటీ చైర్మన్ దార్ల బార్లమల్లి కృష్ణ ప్రధాన కార్యదర్శి మంగా ఉమామహేశ్వరరావు కోసాధికారి గోరస రాధాకృష్ణ ఇతర కమిటీ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు స్వామివారి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించామని కమిటీ వెల్లడించింది. కరోనా మహమ్మారి లాక్డౌన్ సమయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము సైతం అని స్పందించి సేవలు అందించిన వారికి ప్రైమ్ న్యూస్ 9 ఛానల్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డులతో ఘనంగా సత్కరించారు. చంద సేవకులను ఎంపిక చేసి సుమారు 100 మందికి ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ అవార్డులు బహుకరించారు. రాజమండ్రి త్యాగరాజ నారాయణదాస ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ భరత్రామ్, కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజనగరం ఎమ్మెల్యే జక్కపూడి రాజా, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు విచ్చేశారు. అతిథులుగా మాజీ ఫ్లోర్ లీడర్ మేడపాట్ శర్మారెడ్డి, వైసీపీ నాయకులు చందన్ నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. కరోనా వారియర్స్కు ముఖ్య అతిథులు అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నిర్వాహకులను అభినందించారు.
కరోనా వారియర్స్ ను ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 30వ చర్చిపేటలో మదర్ టెరిసా యంగ్స్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చాపల చినిరాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాజమండ్రిలోని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. 200 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు జన్మదినం లోకానికి పర్వదినమని అదియే మానవాళికి పాప విమోచన భాగ్యమన్నారు. క్రిస్మస్ సందేశం పాస్టర్ డాక్టర్ పోసుబాబు రాజేష్ బాబు, పాస్టర్ ప్రసన్న జీవన్ బాబు, పాస్టర్ గందన్ జ్ఞానజ్యోతి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం పలువురు పాస్టర్లను సత్కరించారు. 500 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, సెయింట్ పాల్స్ లోదన్ పాస్టర్ రెవరెండ్ తాళ్ళూరి ఆదాము, అడిషనల్ పాస్టర్ రెవరెండ్ ఈతకోట బాపనయ్య, రెవరెండ్ పోస్పో మాథ్యూరాజు, రెవరెండ్ పైడిమళ్ల సుందర్రాజు, రెవరెండ్ ఆముదాల ఇమ్మానియల్ రాజు, రెవరెండ్ ఆముదాల రవికుమార్, రెవరెండ్ బెట్రపాటి ఇజ్రాయేల్ రాజు, నాయకులు కనకాలరాజు, సిర్రా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెచ్చిన కానుకలిచినాము, సాగిల పాడి బుక్కినాము. శ్రీమంతుడొచ్చాడని భోజనులారా జగమంత చాటెనము. పరిశుద్ధుడొచ్చాడని ఓ ప్రియు సంబరాలతో చటాల, సంబరానికి అంతేలా సంబరాలతో చటాల. ఏసయ్య పుట్టాడని లక్షింపవచ్చా. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.